ಆಶೀರ್ವಾದ ಅಂಬಲು ಇಂಟ ಕಮ್ಮನಿ ವಂಟ వాక్కై పులిహార అమ్మ మామూలుగా పులిహార ఉంటుంది మామిడికాయ పులిహార ఉంటుంది వాక్కాయ పులిహార అంటే నేను ఎప్పుడు వినలేదు నువ్వు చూసి కూడా ఉండవు ఇవి ఇవి వాక్కాయలు చాలా పుల్లగా ఉంటాయి వీటితో పప్పు పచ్చడి చాలా రకాలుగా చేసుకుంటారు మన ఇవాళ పండగ స్పెషల్ అని వాక్కాయ పులిహార చేసుకుంటున్నాను అన్నమాట పులిహార పులిహారలో మళ్ళీ స్పెషల్ పులిహార వెరీ గుడ్ వాక్కాయ పులిహారకి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు వాక్కాయ ముక్కలు పచ్చిమిరపకాయలు 4 ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు 2 చెంచాల పోపు దినుసులు చిన్న అల్లం ముక్క ఒక చిటికెడు ఇంగువ పసుపు నూనె వండిన అన్నం 1/4 కిలో ఉప్పు రుచికి సరిపడ ఈలోగా వాక్కాయల్ని శుభ్రం చేసి పెట్టుకున్నామంట వాక్కాయలు ఇలా ఉంటాయి కదా గుండ్రంగా వీటిని మనం ఏం చేయాలంటే నిలువుగా చీరిస్తే వీటిలో మధ్యలో పప్పు ఉంటుంది అది కొంచెం చేదుగా ఉంటుంది గింజ గింజ అందుకని మనం గింజల్ని బయట తీసేసుకో అలా తీస్తే తీసిన తర్వాత వాడుకోవాలన్నమాట ఇవి వేస్తే చేదు వస్తుంది వగరు వచ్చేస్తుంది ఇలా వేసి వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మనం ఒకసారి మిక్సీలో జస్ట్ పేస్ట్ చేయకు ఇలా తిప్పి ఇలా తీసి నువ్వు ఆ పని చేసుకురా ఇలాగా నేను పోపు వేస్తాను తిట్టునమ్మా అడగగానే లంగా వణి వేసుకుని ప్రత్యక్షం అయ్యావు కదా ఎలా తిడతాను నేను థ్యాంక్ యూ బాండి వేడెక్కింది కదా ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను అనమాట అమ్మా వాటర్ ఏమి వద్దు కదా ఏం వద్దు వాటర్ వేయద్దు ఉప్పు వేయద్దు ఏం వేయద్దు జస్ట్ ఇలా ఒక్కసారి ఆన్ చేసి ఆఫ్ చేయాలి అమలు నూనె వేడెక్కింది కదా ఇప్పుడు మనం ఇందులో పోపు సామాను వేసుకున్నాం ఆవాలు మినప్పప్పు శనగపప్పు కొద్దిగా జీడిపప్పు కూడా ఇవన్నీ వేసుకొని మనం ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి అమ్మా చెప్పు మామూలుగా పులిహోరకి చింతపండు లేకపోతే నిమ్మకాయ ఏంటంటే పులుపు కోసం ఇప్పుడు అవసరం లేదా ఇప్పుడు అవసరం లేదు మనం చింతపండు నిమ్మకాయలు మామిడికాయలు కాకుండా వెరైటీగా వాక్కాయలతో చేసుకుంటున్నాను ఇప్పుడు పప్పులు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు పొడవుగా చీర్చుకొని పెట్టుకున్నాం అవి కూడా 3, 4, 5, 6 చాలు చీర్చుకోకపోతే కాయలు కాయల్లో వేసుకుంటే పేలుతాయి అందుకని వాటిని కొంచెం నాట్లు పెట్టుకోవాలి అమ్మా నానేమో ఎప్పుడు చూసిన పద్ధతి అంటుంటారు నువ్వు కూడా వంట చేసేటప్పుడు అన్ని కరెక్ట్ గా కౌంట్ చేసుకుని వేస్తావు అవును కదా రేపు మళ్ళీ నువ్వు బాధపడకూడదు కదా అమ్మా నానేమో ఎప్పుడు చూసిన పద్ధతి అంటుంటారు నువ్వు కూడా వంట చేసేటప్పుడు అన్ని కరెక్ట్ గా కౌంట్ చేసుకుని వేస్తావు అవును కదా రేపు మళ్ళీ నువ్వు బాధపడకూడదు కదా ఏం కాదు నాకు వంట సరిగ్గా రాకపోతే మా అత్తయ్య వాళ్ళు నిన్ను అంటారని జాగ్రత్తగా చెప్పి నేర్పిస్తూ ఉంటాను అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ నాకే పెడతావు తమ్ముడు సపోర్ట్ చేస్తున్నావుగా ఇప్పుడు కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకొని ఇవి వేగిన తర్వాత ఇందులో ఇంగు వేసుకుంటే ఇంకా మనకి మంచి సువాసన వస్తుంది అది ఒక చిన్న చెంచాతో అర చెంచా కూడా వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు పసుపు కూడా మనం నూనెలోనే వేసుకున్నాం ఎందుకంటే నూనెలో పసుపు వేసుకుంటే పులిహారకి మంచి రంగు వస్తుంది ఇప్పుడు దీంట్లో ఆఖరిగా కరివేపాకు మొత్తం వేయట్లే చూడు సగమే వేస్తున్నాం వేసి ఇప్పుడు చిట్టపట్లాడుతుంది చూసా దీంట్లో ఆఖరిగా మనం ఏంటిది వాక్కాయలు వాక్కాయ పేస్ట్ వేసుకుంది అది పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి అందుకే ముందు వేసేస్తున్నావు కదా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి అమ్మా వాక్కాయలు సీజన్ లోనే దొరుకుతాయా లేకపోతే ఎప్పుడైనా దొరుకుతాయా ఇవి ఎప్పుడంటే అప్పుడు మనకి దొరకవు సీజన్ లోనే దొరుకుతాయి అన్నమాట అందుకనే ఏ కాలంలో వచ్చే పండు ఆ కాలంలో తినాలి ఏ కాలంలో వచ్చే కాయగూరలు ఆ కాలంలోనే తినాలని చెప్తారు పెద్దలు అవునవును ఇప్పుడు మామిడి పళ్ళు తినాలంటే దొరుకుతాయా ఇవి ఇప్పుడు మనకి సీజన్ అన్నమాట జూలై ఆగస్టు ఇప్పుడు మనకి బాగా వస్తాయి మన పచ్చివాసన పోయే వరకు వేపేసుకున్నాం కదా ఇప్పుడు
ఇది వేగేలోగా ఏం చేద్దామంటే ఉడికిన అన్నం తీసుకుని దీంట్లో కొద్దిగా పసుపు వేసాము, విను పూర్తిగా చెప్పాను, పచ్చి కరివేపాకు, కొద్దిగా నూనె వేసుకొని దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం. వేడి వేడి అన్నంలో ఇది వేస్తే ఏమవుతుందంటే మంచి కలరు, చక్కగా పసుపు వాసన పట్టి చాలా బాగుంటుంది. ఆఖరిగా మనం స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు మన పసుపు నూనె కలిపిన ఈ రైస్ ఉంది కదా, ఇది మనం అమలు. ఇందులో మనం అన్నీ వేసాం, ఒక్కటి వేయలేదు. ఏంటో చెప్పుకో చూద్దాం. అమ్ములు బ్రెయిన్కి పరీక్ష అమ్మా, అందులో ఉప్పు వేయలేదు. మనిషివే ఇక్కడ ఉన్నావేమో అనుకుంటున్నా ఇందాటి నుంచి. ఆహా, అయితే ఇక్కడే ఉన్నావు అమ్మా. నీకోసమే నేను ఉప్పు వేయలేదు. ఎందుకు? నువ్వు ఎంత శ్రద్ధగా వంట నేర్చుకుంటున్నావో లేదో చూద్దామని. అమ్మా, నువ్వు ఒకటి మర్చిపోయావు. చెప్పు. సుబ్బలక్ష్మి చేసే వంటల్లో నాకు బాగా ఇష్టమైన ఏంటో తెలుసా? పులిహార. అందుకనే శ్రద్ధగా ఏం వేస్తున్నావు ఏం వేయట్లేదని దగ్గరుండి చూస్తున్నానమ్మా. వెరీ గుడ్. పర్వాలేదు, అయితే నా కష్టానికి కాస్తో కూస్తో ఫలితం ఉందన్నమాట. ఏదో వాగుతుంది, నేనేదో వింటున్నాను అన్నట్టున్నదేమో రోజు నా పరిస్థితి అనుకున్నా. అమ్మా, సుబ్బలక్ష్మి గ్రేట్, వింటున్న అమ్ములు గారు గ్రేట్. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్ములు, మన పులిహార రెడీ. నేను కూడా రెడీ అమ్మా. అమ్ములు, ఒక బౌల్ తీసుకురా అమ్ములు, చక్కగా గార్నిష్ చేద్దాం. ఇప్పుడు నువ్వేం చెప్పినా వింటాను. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, ఏం చేస్తావు? అమ్మా, నీకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలమ్మా. చెప్పమ్మా. అబ్బా, ఈ రోజంతా పని పని పనే ఉండేది. కాకపోతే సుబ్బలక్ష్మి బ్రెయిన్ ఉపయోగించి పూజకు కావాల్సిన సామానన్నీ, అమ్మవారికి పెట్టే నైవేద్యం మొత్తం నిన్నే రెడీ చేసావు. మొత్తం కాదు, కొన్ని కొన్ని నిన్న రెడీ చేసావు. అందుకే ఈరోజు ఈ స్టవ్లు వెలిగించే బాధ, కష్టపడే బాధ నాకు తప్పిపోయింది. ఈరోజు పూజ అయిపోతే నిన్నటి నుంచి ఏం తినలేదు. అంటే పొట్ట ఖాళీగా ఉంచాను కదా, అందుకు ఈ బ్యాగ్ సెపరేట్గా ఉంటుంది కదా. అమ్ములు, మన వాక్కాయ పులిహార రెడీ అయిపోయింది. గబక్కని తినేవు కానీ తినకు, పూజ అయ్యాక తింటాను. అది అమ్మా చెప్పు, ఈ లోపల నా కోసం ఇంకొకసారి చెప్పు. వాక్కాయ పులిహార తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో 4 చెంచాల నూనె వేసి అందులో పోపు సామాను, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు వేసి వేగనిచ్చి ఎండిమిరపకాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగిన తర్వాత కొద్దిగా పసుపు, ఇంగువ కూడా నూనెలో వేసి వేగనిచ్చి ఆఖరిగా వాక్కాయల్ని మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని కూడా నూనెలో మగ్గనిచ్చి బాగా పచ్చివాసన పోయే వరకు పక్కనే మనం విడిగా అన్నం వండి పెట్టుకుని అందులో పసుపు నూనె కలిపి పెట్టి ఆ అన్నాన్ని ఈ పేస్ట్కి కలిపి 4 పక్కల కలిసేలాగా తిప్పుకొని కొద్దిగా ఉప్పు కలిపి పెట్టి అంతే మన వేడి వేడి వాక్కాయ పులిహార రెడీ. ఆశీర్వాద్ అమ్ములు వింటా కమ్మని వంటా.